ఈరోజు మన ఇంటర్వ్యూ ఒక మహిళతని ఎందుకు అన్నానంటే 14వ వార్డులో కార్పొరేటర్ గా నామినేషన్ వేసి అక్కడ ఉన్న కష్టాలని అక్కడ ఉన్న సమస్యలను అన్ని తెలుసుకొని నేను ఉన్నానంటూ ప్రజలకు భరోసా ఇస్తూ జ్యోతి పద్మజ గారు ఈ రోజు మన ముందు ఇంటర్వ్యూ అవడానికి ముఖాముఖిగా మాట్లాడడానికి మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్కారం మేడం. నేను డైరెక్ట్ పాయింట్ కి వస్తాను. చెప్పండి. జ్యోతి పద్మజ గారు అసలు ఒక తెలుగుతనం ఉట్టి పడేలాగా ఎంత సౌమ్యంగా కనిపించే మీరు పార్టీలోకి ఎలా అడుగుపెట్టారు? మీకు సపోర్ట్ ఏంటి? పార్టీలోకి ఎలా అడుగుపెట్టానంటే మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన పథకాలు అవన్నీ చూసి మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, అదిగాక నా కుటుంబ సపోర్ట్. కుటుంబం ఇక్కడ ఎన్నోళ్ళ నుంచో ఉంటున్నారు. మా కుటుంబం, మా కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేక ఉన్నది కాబట్టి జనాల్లోకి వెళితే, మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ద్వారా జనంలోకి వెళితే మనం ఏదైనా ప్రజల కోసం మంచి చేయాలని మా కోరిక, మా కుటుంబ కోరిక. రాజకీయాల్లోకి వెళ్ళాలనే కోరిక మీద లేకపోతే మీ ఇంటి సభ్యులదా? మొట్టమొదటిగా చెప్పాలంటే మా ఇంటి సభ్యులదే. పూర్తిగా మాకు సపోర్ట్ ఇచ్చింది ఎవరంటే మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులైన మహమ్మద్ ముస్తఫా గారు. మాకు మాకు బాగా సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు వెళ్ళండి అని ప్రోత్సహించేవారు మా ఎమ్మెల్యే గారు. మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఎదుర్కొన్న సమస్య ఏంటి? సమస్యలంటే అందరికీ ఉంటాయి. అట్లాంటి విషయాలు నేను పట్టించుకోను చెప్పాలంటే, ఎందుకంటే మా విధానంలో మేము వెళ్తూ ఉన్నాం. మా ఏదైనా సమస్య వచ్చిందంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన ఇచ్చే మార్గదర్శకత్వంతో, ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. ఎవరు మాకు శత్రువులు కాదు, మాకు ఎవరితో వైరం ఉండదు, అందరినీ మేము స్నేహితులుగానే చూస్తాం. ఓకే. మీరు గడప గడపకి వెళ్తున్నారు, నీరాజనాలు పడుతున్నారు, మరి గడప గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? వాళ్ళ సమస్యలు ఏమేంటి మీతో చెప్తున్నారు? వాళ్ళు గడప గడపకి మేము వెళ్తుంటే వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు మమ్మల్ని. వాళ్ళకున్న సమస్యల్ని, మాకు ఇది ఇది ఇలా ఉంది, ఇంకా చెప్పాలంటే మాకు ఇన్ని పథకాలు మాకు అందినాయి అని ఇంకా సంతోషంగా చెప్తున్నారు. ఏంటి ఎటువంటి పథకాలు? అమ్మఒడే కానీ, ఇప్పుడు ప్రస్తుతం అమ్మఒడి, అమ్మఒడి ప్రతి ఒక్క ఇంట్లో ఎవరో ఒక చిన్న బిడ్డ ఉంటూనే ఉంది. ఆ బిడ్డకి అమ్మఒడి అనేది పడుతూనే ఉంది. ఇది చాలా జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మలందరూ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు ఈ పథకంతో. ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలతో కూడిన ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఊరికే మాటగా కాకుండా పట్టాలతో కూడిన ఇళ్ల స్థలాలు ఇచ్చారు మా జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ప్రజలందరూ చాలా సంతోషంగా, మా సొంతింటి కళ నెరవేరిందని చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజుల్లో. ఇంకొకటి, మీరు గడప గడపకు వెళ్తున్నారు, అసలు మెయిన్ 14వ వార్డులో ఉన్న సమస్య ఏంటి? మెయిన్ సమస్య అంటే ఈ అన్ని వార్డులకు ఉన్నట్టే రోడ్డు సమస్య కానీ, కాలువ సమస్య కానీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్యాచ్ వర్క్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మన టీడీపీ హయాంలో అంతా తవ్వేశారు, రోడ్లన్నీ చిందరవందరగా అయిపోయినాయి. అవన్నీ మనము ఇప్పుడు అన్నీ క్లియర్ చేస్తున్నాం. నిదానంగా అన్ని క్లియర్ ఏరియాకి ఏరియాకి క్లియర్ చేస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఈయన పథకాలు ఎన్ని చేసినా సరే బయట చెడుగా అనేది కూడా ఎక్కువ రూమర్ వినిపిస్తుంది. దీన్ని మీరు ఎంతవరకు ఖండిస్తారు, ఎంతవరకు నిజమని అని అంటారు? చెడుగా అంటే మంచి ఉన్న దగ్గరే చెడు చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు కాయలు ఉన్న చెట్టుకే దెబ్బలు తగులుతూ ఉంటాయి. అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి చెడు చూపించాలని చూస్తూనే ఉంటారు ప్రతిపక్షాలు. దాన్ని మనం ఎదుర్కొని ముందుకు సాగాలనేది మా ప్రభుత్వ ఏదైనా సరే సంకల్పం. ఆ సంకల్పయాత్రతో మొదలుపెట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంకల్పాన్ని పూర్తి చేస్తారు. ఈ మధ్యన మనకొని ఇప్పుడు వింటున్నాము, లోకేష్ గారు ఎక్కువ ఖండిస్తున్నారు, ఎక్కువగా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు, ఈ మానుకోవాలి అని. మీరు దీన్ని ఏమంటారు మరి లోకేష్ గారి విషయం? వైసీపీ వర్గాలే చేస్తున్నాయి అని మనం ఎవరు చెప్పగలమండి? టీడీపీ వాళ్ళే చేసి వైసీపీకి చేశారని చెప్పొచ్చు కదా. అది మనం వైసీపీ అని ఎవరు పేరు పెట్టుకోరు కదా, టీడీపీ అని ఎవరు రాసుకొని వెళ్ళరు. కాబట్టి టీడీపీ వాళ్ళే చేస్తున్నారు ఈ దాడులన్నీ, వైసీపీ వాళ్ళ మీద రుద్దుతున్నారు. ఎవరైనా బురద చల్లటానికే చూస్తున్నారు, మంచిగా ఉన్న దాని మీద బురద చల్లాలని చూస్తున్నారు. అటువంటి ప్రతిపక్ష ప్రభుత్వం మనకు ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఏది మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే అలా వెళ్ళిపోతూనే ఉంటుంది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్ని పార్టీల్లో మహిళలకు పెద్దపీట వేశారు, మరి వైసీపీ ఇప్పుడున్న ఈ గవర్నమెంట్లో మహిళలకు పెద్దపీట వేశారంటారా? చాలా ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే పెద్దపీట వేశారంటే చాలా పెద్దపీట వేశారు. ఎక్కడైనా ఏ పదవుల్లో అయినా చూడండి, మహిళల తర్వాతే
పురుషులు పురుషులు పురుషులకు కాదండి ఈ ప్రభుత్వం చెప్పాలంటే మెయిన్ మహిళలే మహిళా ప్రభుత్వం అని చెప్పాలి ఎందుకంటే మన జగన్ మోహన్ రెడ్డి గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు మహిళలకు ఏదైనా సరే నా అక్క చెల్లెమ్మలకి అనేదే ప్రతిపాదనతో చేస్తున్నారు మన జగన్ మోహన్ రెడ్డి గారు ముస్తఫా గారు మీతో ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారు చాలా చాలా ప్రోత్సాహకరంగా ఉంటారండి ఇన్స్పైర్ చేస్తారు మోటివేట్ చేస్తారు మమ్మల్ని ఏ విషయమైనా ఇదిగో సమస్య అంటే నేనున్నానని ముందుకొస్తారు అసలు సమస్య రావడానికి ముందే ఆయన ఉంటారు మాకు ఎదురుగా ఏదున్నా సరే మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు సార్ ఆ సార్కి నేను ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను ముస్తఫా గారి గురించి ఒక్క మాటలో మా కుటుంబ సభ్యుడు కుటుంబ సభ్యులు ఎందుకు అంత మాట అన్నారు ఎందుకంటే మాకు ఏ విషయమైనా సరే గుర్తొస్తే ముస్తఫా గారు మాకు ముస్తఫా గారు ఉన్నారు మాకేం పర్వాలేదు అనిపిస్తుంది ఇప్పుడు మీరు గడప గడపగా తిరుగుతున్నారు నీరాజనాలు పడుతున్నారు నెక్స్ట్ ఈ పార్టీ విన్ అవుతుందనే నమ్మకం మీకుందా చాలా నమ్మకం ఉందండి ఎందుకంటే ఈ పార్టీ ఇప్పుడే కాదు ఇంకా ఈ పార్టీ కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ప్రజల్లో అంత ఆదరణ ఉంది అంత ఆదరణ తీసుకొచ్చారు ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ఇప్పుడు ప్రజలందరూ ఒప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి అందిన సంక్షేమ పథకాలు రైతు భరోసా ప్రతి ఒక్కరికి రైతు భరోసా రైతులు పల్లెటూరుల నుంచి ఇక్కడ వచ్చి చేసుకునే వాళ్ళందరికీ అసలు రైతు భరోసా అందుతుంది వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ పెన్షన్ గురించి చెప్పాలంటే ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదండి వృద్ధులు కానీ వికలాంగులు కానీ లైన్లో నుంచొని పడిగాపులు కాస్తా పెన్షన్ డబ్బులు అందేదాకా బాధపడుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు నెలలో మొదటి తారీఖునే పెన్షన్ డబ్బులు మనకు అందుతున్నాయి ఇంటికే వచ్చే అందజేస్తున్నారు వాలంటరీ వ్యవస్థ ఆ వాలంటరీ వ్యవస్థని ద్వారా మనకి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో మేలు చేస్తున్నారని నా ఉద్దేశం గెలిచిన వెంటనే మీరు మొట్టమొదటిసారిగా చేసే మంచి పని ఏంటి ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని సత్వరంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి సత్వర పరిష్కారాలు అందజేస్తానండి ఓకే 14వ వార్డులో మీకు పోటీ అభ్యర్థి ఎవరు మేము మా విధానంలో ముందుకు వెళ్తూ ఉన్నాము నేను ఎవరికి పోటీ కాదు నాకెవరు పోటీ కాదు ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళ్తూనే ఉంటుంది అది మాకు నమ్మకం ఉంది మేము గెలుస్తామన్న నమ్మకం మాకుంది కాబట్టి మాకెవరు పోటీ కాదు ఇప్పుడు మీరు ఒక మహిళ మీ 14వ వార్డులో మహిళా సమస్యలు ఎన్నో ఉంటాయి అంటే కాలేజీ అమ్మాయిలు చిన్న పిల్లలు పెళ్ళిళ్ళైన వాళ్ళు వృద్ధులు వీళ్ళకి సంబంధించి కొంతమంది పింఛన్ ప్రాబ్లం ఉంటుంది పిల్లలకి చదువుకు సంబంధించి కాలేజ్ వాళ్ళు పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి పెళ్ళికి సంబంధించి ఇలాంటి సమస్యలు ఏమైనా మీ దగ్గరకు వస్తే మీరేం చేస్తారు ఆ సమస్య ఏంటో ముందు మా ఏంటో ఆ సమస్యను చూస్తాము చూసి అది నా ద్వారా పరిష్కారం అవుతుంది అంటే నేనే చేసేస్తాను కాదు ఇది పెద్దవాళ్ళ ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య ఏంటో పరిష్కారం చేస్తాను వాళ్ళకి సత్వర పరిష్కారాలు కల్పిస్తాను ఇంకోటండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు చేస్తున్నారు మరి ఎందుకండి జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ ఉన్న పార్టీ ఏం చేస్తున్నాడని అని అంటే రూమర్గా సృష్టించి తిరుగుతూ ఉండడం ఇవన్నీ చేస్తున్నారు ఎందుకు అట్లా మరి దీన్ని మీరు ఏమంటారంటే దీన్ని ఒప్పుకుంటారా ముమ్మాటికి ఒప్పుకోమండి ఎవరండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకు అంటున్నారు అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ ఏవైనా ఏ ప్రభుత్వం అయినా చేసిందా నవరత్నాల్లో ఏ ఒక్క నవరత్నం అయినా జగన్మోహన్ రెడ్డి గారు తప్పారా లేదు ప్రతి ఒక్కటి కరోనా కష్టకాలంలో కూడా అన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని మన పక్క రాష్ట్రాలు కూడా ఒప్పుకొని నిజమే అని చెప్తున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్కి 3 నెలల ముందు పథకాలని రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేసిన చంద్రబాబు నాయుడు గారికి జనాలే బుద్ధి చెప్పారు మన జగనన్నకి నీరాజనాలు పట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సాటి లేరు ఒక బీసీ మహిళగా మీరు బీసీ కార్పొరేషన్ సంబంధించి మీ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను సందేశం ఏంటి వెనకబడిన కులాలకి ప్రత్యేక ఆదరణ ప్రత్యేక గుర్తింపు కలిగించాలని మన జగన్మోహన్ రెడ్డి గారు 139 కులాలకు గాను 72 కార్పొరేషన్లు ఏర్పరిచిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎప్పుడు వీటికి కార్పొరేషన్లు ఏర్పరచడమే కాకుండా డైరెక్టర్లని చైర్మన్ని ఏర్పరిచారు అంటే వెనకబడిన కులాలని అభివృద్ధిలోకి చేయించాలని ముఖ్యమైన ఉద్దేశంతో కలిగిన
ముఖ్యమంత్రి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అందరూ ఈ బీసీ మహిళగా ఒక నేను బీసీ మహిళగా నేను ఒప్పుకుంటాను మా మా బీసీలకి న్యాయం కల్పించే ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని పార్టీల్లో ఆడవారికి పెద్దపీట వేశారు ఒక పార్టీ అని చెప్పను, మీరేమంటారు? మీ పోటీ వస్తే రేపటి రోజున ఎక్కడ పెద్దపీట వేశారండి? ఈ టీడీపీ గవర్నమెంట్లో అసలు ఎక్కడ పెద్దపీట వేశారు? సీనియర్ మహిళా నాయకులందరూ ఎక్కడున్నారు టీడీపీలో? మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళా నాయకురాలకి ప్రతి ఏదైనా సరే ముఖ్యమైన పదవే కానీ లేకపోతే వాళ్ళకు ఒక విధానమే కానీ చేయించిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికే పదవులు ఇచ్చేసాము డబ్బులు కొట్టుకోవటం అట్లా కాదండి. అట్లాగా టీడీపీ ప్రభుత్వం చేసే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, అట్లా డబ్బులు కొట్టుకొని మేము ఇది ఇచ్చాము అది ఇచ్చాము అని చెప్పుకునే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. కానీ మా ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళకి మహిళా సాధికారితగా చాలా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అది అసలు టీడీపీలో పెద్దపీట వేయలేదంటారు, మహిళలకు అసలు మామూలుగానే ప్రాధాన్యత లేదంటారు. ఎక్కడుందండి అసలు, ఎక్కడుంది? ఏ సీనియర్ మహిళా నాయకురాలు ఉన్నారో చెప్పండి అసలు మీరు. ఎక్కడా లేదు, టీడీపీ ప్రభుత్వంలో మహిళా సాధికారత లేదని అను ఒప్పుకోవాలి అందరూ. ఓకే, ఇంకొకటి లాస్ట్, జ్యోతి పద్మజ గారి స్టేట్మెంట్ ఏంటి? ప్రజల సమస్యలు ఏవైనా సరే నా గడప ఎప్పుడు తెరిచే ఉంటుంది. అర్ధరాత్రి అయినా సరే ప్రజల సమస్యలకి నేను వెంటనే స్పందించి అవి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటికి సత్వర పరిష్కారాలు చేకూరుస్తారని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మజ గారు. ఎందుకంటే సౌమ్యంగా చాలా, ఎలాంటి పాతకాలం సావిత్రి లాగా చాలా సౌమ్యంగా ఉన్నారు మీరు. కానీ మీరు చెప్పే ప్రతి మాట కూడా అసలు ఇలా మాట్లాడతారని కూడా అనుకోలేదు. మీకు విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. మరొక వార్డ్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలిసి ఇంటర్వ్యూలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.